కల్స్లో నెలలు నిండకుండానే ఆమెకు ప్రసవం కావడం, ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించడంతో ఆసుపత్రి బిల్లు 5 కోట్ల రూపాయలైంది. అంత బిల్లు తానెక్కడ చెల్లించేదంటూ ఆ భర్త లబోదిబోమంటున్నాడు. బాధితుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మల్లపల్లికి చెందిన సయ్యద్ జహీద్. అతడు కొంతకాలంగా సౌదీలో పనిచేస్తున్నాడు. విజిటింగ్ వీసాపై 7 ఏళ్ల క్రితం భార్యను సౌదీకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె గర్భం దాల్చింది. 7 నెలల్లోనే నొప్పులు రావడంతో రియాద్లోని సులైమాన్ హబీబ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ 4 బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ఆసుపత్రి ఖర్చుల కోసం ఇప్పటికే దాచుకున్న 4.5 లక్షలను జహీద్ చెల్లించాడు. పిల్లల బరువు కూడా తక్కువగా ఉండడంతో ఇంక్యుబేటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు ప్రతి శిశువుకు రోజుకు 10,000 రియాళ్ల చొప్పున రోజుకు 4 పిల్లలకు కలిపి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరో 2 నెలలైనా పిల్లలను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స చేయాల్సి ఉందని, ఆ రకంగా వారికి 4.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, దీనికి మందుల ఖర్చు అదనమని వైద్యులు సూచించారు. పాపం జహీద్ అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక సాయం కోసం అర్థిస్తున్నాడు. తన భార్య గర్భవతి అని తెలియగానే స్వదేశానికి పంపాలని అనుకున్నానని, అయితే ఎయిర్లైన్స్ అధికారులు అనుమతించలేదని, దీంతో ఇక్కడే ఉంచాల్సి వచ్చిందని వారిపోయాడు. ఇటీవల 7 ఏళ్ల కోసం విజిటింగ్ వీసాలను సౌదీ ప్రభుత్వం ఉదారంగా జారీ చేస్తోంది. దీంతో ఈ వీసాల ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి పెళ్లైన జంటల రాక పెరిగింది. ఈ క్రమంలోనే జహీద్ జంట ఇక్కడే కాపురం చేసి చిక్కుల్లో పడింది.